కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియట్లేదు పక్కనే ఉన్నట్టుండి ఎప్పుడు కారు దిగేస్తారో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి గులాబీ కండువా కప్పుకొనే కనిపిస్తున్నా ఎప్పుడు దాన్ని మార్చేస్తారో అర్థం కావట్లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు దాంతో గులాబీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది పార్టీ శాసనసభా పక్షం కాంగ్రెస్లో విలీనం కాకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను వెతుకుతోంది మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ఈలోగానే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ ఇప్పటికే చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ హ్యాండ్ ఇచ్చేసింది దాంతో ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల ముందే ఆపరేషన్ మొదలుపెట్టిన తాజాగా అది పీక్ కు చేరింది ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్ వచ్చేస్తున్నారు ఇప్పటి వరకు పది ఎమ్మెల్యేలు కారు దిగేశారు వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది తాజాగా కేటీఆర్ కూడా గవర్నర్ ని చేశారు అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలి ఇదొక్కటే కాంగ్రెస్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అందుకే పావులు వేగంగా కదుపుతోంది హస్తం నాయకత్వం గడిచిన పదేళ్లలో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ టీడీపీ శాసనసభ పక్షాలు తమ పార్టీలో విలీనమైపోయినట్లు ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రూట్లో నడిచి వేటు నుంచి ఎమ్మెల్యేలను తప్పించాలనుకుంటోంది బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం కావాలంటే టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలి అంటే అంటే ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లో చేరాలి ఇప్పటికే పది మంది జంప్ కొట్టేశారు దాంతో మరో పదిహేను మంది ఎమ్మెల్యేలపై గురిపెట్టింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఆ పదిహేను మందిని కాపాడుకోవటంపై ఫోకస్ పెంచింది ఇప్పుడున్న ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని కూడా కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపాలని గట్టిగా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ అయినా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి ఏం జరుగుతుందనేదే సస్పెన్స్గా మారింది ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది కూడా ఉత్కంఠగా మారింది అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ పక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ విసురుతోన్న సవాల్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటుందన్నదే మెయిన్ క్వశ్చన్